భారతదేశంలో సనాతన సంస్కృతిని ఆచరించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. పురాణాలపై విశ్వాసం, ఆధ్యాత్మిక వైభవం ఈ స్థాయిలో మరే దేశంలో కనిపించదు. అలా పురాణ ఇతిహాసాల ఆధారంగా పూజించబడుతున్నవి శక్తి పీఠాలు. అమ్మవారు శక్తి రూపంలో దర్శనమిస్తున్న అష్టాదశ శక్తి పీఠాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణ గాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలు ఉన్నాయి. 18 అని, 51 అని, 52 అని, 108 అని వేరువేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. ఒకరోజు బ్రహ్మ తల పెట్టిన యాగానికి సకల దేవతామూర్తులు అక్కడ చేరగా ఆకరణ దక్షుడు కూడా అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి గౌరవ భావంతో త్రిమూర్తులు తప్ప మిగిలిన వారందరూ లేచి నిలబడ్డారు. అంతటా దక్షుడు, బ్రహ్మ నాకు తండ్రి, విష్ణువు నాకు తాత వరుస, అందుకు నాకు వారు గౌరవం ఇవ్వనవసరం లేదు, కాని శివుడు స్వయాన మామగారు కాబట్టి నేనిక్కడకు వచ్చినా కూడా లేచి మర్యాద ఇవ్వవా అని కోపడతాడు దక్షుడు. అందుకు అక్కడున్న వారంతా త్రిమూర్తులు, ఆదిదేవుళ్ళు, వారి తర్వాతే మనం, కాబట్టి మనమే వారిని గౌరవించాలి తప్ప మనం వారిని నిలబడమనడం మంచిది కాదని వారించారు. దాంతో దక్షుడు మరింత కోపోద్రిక్తుడై శివరహిత మహాయాగాన్ని నేను నిర్వహిస్తానని చెప్పి అక్కడ నుండి వెనుదిరిగాడు. ఆ తర్వాత బృహస్పతి సహాయంతో దక్ష యజ్ఞాన్ని ప్రారంభించి అందుకు సమస్త దేవతలకు ఆహ్వానం పంపి ఒక్క శివుణ్ణి మాత్రం ఆహ్వానించలేదు. అయితే ఆ పరమేశ్వరుడు లేని యాగానికి తాము రామని చెప్పి బ్రహ్మ, విష్ణువులు ఆ యాగానికి వెళ్ళలేదు. అయితే తండ్రి చేసే ఆ మహాయాగాన్ని చూడాలన్న ఉద్దేశంతో ఆ పరమశివుడు వెళ్ళవద్దని వారించిన దాక్షాయిని దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ దక్షుడు సతీని, శివుణ్ణి ఘోరంగా అందరి ముందు అవమానించాడు. దాంతో సతీదేవి కోపంతో హోమంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ రుద్రుడు తన సమస్త గణాలను పంపగా వారు దక్ష యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాన్ని మన పెద్దలు రెండు కథలుగా చెబుతారు. ఒక కథ ఏంటంటే, ఆ పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఆ తల్లి శరీర భాగాలు పడ్డ చోట శక్తి పీఠాలుగా వెలిసాయని చెబుతుంటే, మరో కథ ప్రకారం శివుడు సతీ వియోగం దుఃఖం తీరక ఆమె శరీరాన్ని పట్టుకుని ఉండిపోయి జగత్ రక్షణ కార్యాన్ని విస్మరించడంతో సకల దేవతల ప్రార్థనలతో శ్రీ మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు. ఆ విచ్ఛిన్నమైన సతీదేవి శరీర భాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా మారి భక్తులకు ఆరాధన స్థలాలుగా మారాయి. ఈ శక్తి పీఠాలందు దాక్షాయిని మాతకు తోడుగా శివుడు కూడా వెలసి సకల జనులకు దర్శనమిస్తున్నాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈ శక్తి పీఠాలు 51 అని, మరికొంతమంది 108 అని వారించగా, ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్లోకం ఆధారంగా చూస్తే శక్తి పీఠాలు 18 మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. అయితే 18 శక్తి పీఠాలలో ఒకటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వెలసింది, మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. వీటిని మహాశక్తి పీఠాలని కూడా అంటారు. ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన లంకాయ శౌంకరీదేవి, కామాక్షి, కాంచి కాపూరే అనే శ్లోకాలనే అష్టాదశ శక్తి పీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి
శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తి పీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో 12 దేశంలోనే వివిధ రాష్ట్రాలలో ఉండగా దేశం వెలుపల కూడా మరో 2 శక్తి పీఠాలు ఉన్నాయి.